రిపబ్లిక్ డే సందర్భంగా గుంటూరు నగరంలో ఈ స్ఫూర్తిదాయకమైన కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఒక్కసారిగా స్వాతంత్రం కోసం దాదాపు ఓ శతాబ్దం కింద నుంచి మొదలైన పోరాటం ఆఖరుకు కీలక మలుపు తిరిగే సమయంలో సత్యాగ్రహం అహింస పద్ధతుల్లో అది ఎంత ప్రభావం చూపగలగదనేది ఈ తొలి ఉద్యమం ఏదైతే ఉందో ఆ రోజు మహాత్మా గాంధీ గారు లీడ్ చేసిన దండి మార్చ్ అనండి, ఉప్పు సత్యాగ్రహంగా మనం పిలుచుకునే దండి మార్చ్, దానికి సంబంధించి ప్రతీకగా తయారయ్యిన ఈ శిల్ప సముదాయం ఏదైతే ఉందో ఇది భారతదేశం స్వాతంత్రానికి చిహ్నంగా ఇక్కడ ఉన్న సమైక్యతకు అలాగే పోరాట పటిమకు అహింసా మార్గం మీద భారతదేశానికి భారతీయులకు ఉన్న అపరిమితమైన విశ్వాసానికి ప్రతీకగా ఇది నిలబడింది. అందుకే దీన్ని ఎక్కడ చూసినా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అలాంటి ఈ శిల్ప సముదాయాన్ని ఇక్కడ గుంటూరులో ఈరోజు ఇక్కడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేది రాష్ట్రంలో తొలిసారిగా అంటున్నారు ఇంత పెద్ద సైజులో. నిజంగా రాష్ట్రానికి కూడా గర్వకారణం. అండ్ ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పాలక మండలిని, అలాగే మేయర్ మనోహర్ నాయుడు గారిని, కమిషనర్ గారిని అందరినీ అభినందిస్తున్నాను, పాలకవర్గాన్ని. ఇలాంటివి మరిన్ని రావాలి. మనం ప్రతి స్వాతంత్ర దినం రోజు, రిపబ్లిక్ డే రోజు ఒక్కసారి మనకు ఈ స్వాతంత్రాన్ని ప్రసాదించిన పోరాటాల ద్వారా అందులోనూ అహింసా మార్గాన తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధులను, మహాత్మా గాంధీ గారి నాయకత్వం జరిగిన ఉద్యమాన్ని ఎప్పటికప్పుడు మనం పోరాటాన్ని ఎప్పటికప్పుడు తలుచుకుంటూనే ఉంటాం. భావి తరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచే ఇలాంటి వాటి ప్రతీకలైన విగ్రహాలనండి, లేదా ఆ పోరాట పటిమను చూపే ఎలాంటి చిహ్నాలైనా కూడా వాటిని ఖచ్చితంగా మనం ప్రోత్సహించాలి. అలాంటి మరిన్ని రావాలని కోరుకుంటూ మరోసారి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ సైజులో రాష్ట్రంలో ఇంత పెద్దది ఉండదు. ఇది యాక్చువల్గా అయితే దేవీ ప్రసాద్ రాయ్ చౌదరి, ఆయన చాలా మనం మెరీనా బీచ్లో పోయితే చూస్తాం, ట్రయంఫ్ ఆఫ్ లేబర్ అని, అంటే లేబర్ అని శ్రమతో ఏం చేయొచ్చు అనేది అందరూ చూసింటారు. మెరీనా బీచ్ పోగానే కనిపిస్తుంది బ్రాంజ్ స్టాచ్యూస్ బాగా పెద్దవి చేసి ఆయన ఇండియన్ గవర్నమెంట్ అసైన్ చేసి అదే పనిగా ఆయనకు ఈ వర్క్ అసైన్ చేస్తే ఢిల్లీలో మొదటిసారి పెట్టారు. అది తర్వాత దేశమంతా కూడా చాలా చోట్ల పెట్టినట్టు, కానీ మన రాష్ట్రానికి సంబంధించి ఇంత పెద్ద సైజులో ఇదే మొదటిసారి అంటున్నారు. అండ్ నాకు కూడా చూసినంతవరకు ఎక్కడ కనపడలేదు. ఇది అందులోనే ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది, ఎక్కడి నుంచి ఎటు పోయే వాళ్ళకైనా అందరికి కనిపించేటట్టుంది. ఐ థింక్ గుంటూరు నగరానికి ఇది తలమానికం అవుతుందని నేను అనుకుంటున్నాను. చాలా మంచి లొకేషన్ కూడా సెలెక్ట్ చేశారు. మరోసారి అందరినీ అభినందిస్తాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా నగర బాటలు, స్వచ్ఛ సర్వేక్షణ్ మరియు క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదం ఇచ్చి గత 3.5 సంవత్సరాల కాలంలో పట్టణ ప్రాంత రహదారులు కానివ్వండి, పట్టణ ప్రాంతంలో గుంతలు లేని రోడ్లు, మరి పాట్హోల్స్ ఫ్రీ, మరి అర్బన్ లోకల్ బాడీస్ కింద అన్ని డిక్లేర్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో చేపట్టినటువంటి, మరి వారి పిలుపు మేరకు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో, మరి గుంటూరు విజయవాడ హైవే రహదారి మీద ఈరోజు సుమారు 70 లక్షల రూపాయలతో ఈ యొక్క దండి మార్చ్, మరి విగ్రహాల సముదాయాన్ని, మరి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల చిహ్నానికి మరి ఇది మరి ఒక ప్రతీకగా నిలిచే విధంగా, మరి చూపరులను ఆగొట్టుకునే విధంగా, మరి అందరికీ కూడా మానసిక ఉల్లాసం కలిగించే విధంగా ఈరోజు యొక్క కార్యక్రమాన్ని మరి రూపకల్పన చేయడం, రాబోయే రోజుల్లో 3 రాజధానుల నేపథ్యంలో అన్ని పట్టణాలని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి, అన్ని పట్టణాలలో పచ్చదనాన్ని మరి పెంపొందించి, మరి ముఖ్యంగా పట్టణవాసులకు అన్ని సౌకర్యాలతోటి మరి ఈ యొక్క సిటీస్ను అభివృద్ధి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ యొక్క దండి మార్చ్, మరి విగ్రహాల సముదాయం మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో ఏదైతే చెప్పడం జరిగిందో ఇప్పుడే పెద్దలు, మరి గౌరవనీయులు ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు పూర్తిగా ఈ యొక్క విగ్రహాల సముదాయం గురించి చెప్పడం జరిగింది. అది ఒక స్ఫూర్తిగా మరి ఈరోజు నిలుస్తుంది. ముఖ్యంగా అహింస, మరి శాంతి మార్గం, మరి ముఖ్యంగా ఆ రోజు అందులో భాగంగానే ఈ సహాయ నిరాకరణ ఉద్యమం, మరి దండి మార్చి ద్వారా మొదలైన
విషయాన్ని మరొకసారి మనందరం గుర్తు చేసుకుంటూ ఆ యొక్క స్వాతంత్ర సమరయోధుల త్యాగాల్ని స్ఫూర్తిగా తీసుకొని వారిని స్మరించుకుంటూ మరొకసారి వారికి ఘనమైన నివాళిని అర్పించే విధంగా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క పట్టణాలను ఇదే విధంగా సర్వాంగ సుందరంగా రాబోయే రోజుల్లో అన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు.